ఇది వచ్చేసి విశ్వనాథ్ టెంపుల్ ఖాళీ గేట్ అంటారు, లేదా గేట్ నెంబర్ ఫైవ్. ఓకే, సోమనాథ్ భవన్ ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా. ఇది భరతమాత మందిర్ అని కూడా అంటారు ఇక్కడ. ఓకే, భరతమాత మందిర్ అంటారు. చూడండి టెంపుల్, శ్రీ కృష్ణదాస్ది కాశీ విశ్వనాథ్ సాంగ్ ఉంది కదా, ఇక్కడే షూట్ చేసి అంటున్నారు అది. ఓకే, భరతమాత టెంపుల్ అండి ఇది, భరతమాత టెంపుల్ ఇది, ఇది భరతమాత టెంపుల్ ఇది. అంత టెంపుల్ అండి. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను, గోల్డ్ టెంపుల్ ఉంది కదా, ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండి. కాశీ విశ్వనాథ్ టెంపుల్ మీకు కనపడుతుంది కదా, ఇది ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్ అన్నమాట. చాలా ప్యూర్ ఉంటుందండి కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఇది. సో భరతమాత టెంపుల్ అమర్నాథ్ శాంకుల్ ఇదంతా 1903 వచ్చిన తర్వాత ఇదంతా చేశారంట, ఈ బిల్డింగ్స్ అన్ని కట్టారంట. చూడండి ఎంత బాగుంది. ఇదే గంగానది అని కనపడుతుంది కదా, ఇదే గంగానది. మీకు కనబడుతుంది కదా, ఇది మణికంక ఘాట్ అంట. ఇక్కడ ఇప్పుడు 24 అవర్స్ డెడ్ బాడీస్ వస్తూనే ఉంటా. అసలు ఇప్పుడు దీనికి తెలియదు స్టాప్ అండి ఈ ఘాట్కి. 24/7 ఇది ఘాట్లో డెడ్ బాడీస్ వస్తూనే ఉంటాయి, ఇక్కడ చేస్తూనే ఉంటారు. ఓకే, ఇది త్రైంబకేశ్వర భవన్, ఇది ఆదిశంకరాచార్య అనమాట. శంకరాచార్య చౌక్ ఇది గంగా వ్యూ, గంగా వ్యూ కట్టించుకుంటున్నారు కదా, అంత నది గంగానది వ్యూ మా దగ్గర. ఇక్కడ నుంచి వస్తారు మీరు గంగానది వ్యూ చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి. వ్యూ పాయింట్ చూడండి బాగుంది. మణికంకా ఘాట్ అనేది 24/7 ఇక్కడ డెడ్ బాడీస్ మడుతూనే ఉంటాయి. ఇక్కడ ఇక్కడ కనుక దహనం చేస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతారని నమ్మకం ఉందండి. సో ఆ నమ్మకం గురించి ఇక్కడ చాలా దూరం ఢిల్లీ నుంచి, సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి, అలాగే నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి డెడ్ బాడీస్ వస్తాయి. ఇక్కడ ఇక్కడ కన్వెన్ చేస్తారు, ఇక్కడ కాలుస్తారు. సో ఇక్కడ కనుక డెడ్ బాడీస్ కలిసి వీళ్ళంతా ఇక్కడ ఆత్మలను కూడా డైరెక్ట్గా ఇంకా మళ్ళీ వేరే జన్మ ఉండదు, డైరెక్ట్ భగవాన్ పాస్కి వెళ్ళిపోతాయి అని నమ్మకం అండి. అంతమైన ఇక్కడ ఎంత వస్తారు, ఎంత ఫేమస్ ఇదంతా కూడా. ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర గంగా నది ఉంటుంది కదండి, గంగా నది హారతి ఇస్తారు ఇక్కడ. కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర వ్యూ అనమాట ఇది. ఎన్ని పురాణ టెంపుల్స్ ఇవి, చాలా సినిమాలో కూడా ఉంటాయి. ఓకే, కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూడండి వ్యూ. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, బోటింగ్ కహా తక్ లే జాతే, పూరా ఘాట్ ఘుమాతే, బ్రిడ్జ్ తక్ లే జాతా సర్, పూరా ఘాట్ ఘుమాతే, పూరా ఘాట్ నే ఇదర్ బ్రిడ్జ్ తక్ ఘుమాతా, కమ్ సే కమ్ 60 ఘాట్ ఘుమా దేగా సర్, వో బ్రిడ్జ్ తక్ లే జాయేగా, మోదీ జీ కా నయా ఘాట్ హై జాఓ. కిత్నా లేతే, కిత్నా మెంబర్ హై సర్, దో మెంబర్ హై, దో మెంబర్ హం సెపరేట్ జానా పడతా సర్, నా దూసరోం కే మిలా బినా తో భీ నో ప్రాబ్లమ్, కమ్ లే కో 1500 సర్, 1500 సర్. హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ వర్మ. సో ఈ ట్రిప్లో మనమంతా కాశీని సాధ్యమైనంత ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేశాను. ఇక్కడ స్ట్రీట్స్ ఎట్లా ఉంటాయి, వ్యాపారం ఎలా జరుగుతుంది, షాపులు ఎలా ఉంటాయి, నైట్ వ్యూ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది.
సో ప్రస్తుతం నాకున్న ప్రస్తుతం చెప్పారు కదా చాలా హై క్యాట్స్ వచ్చినాయి. యాక్చువల్ క్యాట్స్ వచ్చినప్పుడు చాలా హెవీ వాటర్ ఉంది ఇక్కడ. సో బోటు జర్నీ కూడా చాలా ప్రమాదం చేసినట్టు మనసు నేను బోట్లో ధైర్యం చేయలేదు. సో ఇదంతా కూడా ఏంటంటే చాలా డేంజర్ కలిసి లోపల వెళ్తే డేంజర్ అనమాట. సో మనం ఏమన్నా కూడా ఈ ఘాట్లో ఉన్నప్పుడునే మనం స్నానాలు చేసి పూజలు చేసుకుని ఏమైనా చేయాలని డిక్లేర్ చేసుకుని వెళ్ళాలి. బోటు ప్రయాణం అంత సజెస్టబుల్ కాదు. సో మేము అందుకని ఘాట్స్ అన్ని కూడా నేను చూపించలేకపోయినా వెరీ సారీ ఫర్ దాట్. బట్ నెక్స్ట్ వచ్చినప్పుడు ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ ఆల్ ద ఘాట్స్ అండి. బట్ ఉన్నంత నేను ఐ ట్రై టు కవర్ మెయిన్ మెయిన్ టెంపుల్స్ కాశీ టెంపుల్ అన్నపూర్ణ టెంపుల్ ఆ దారి టెంపుల్స్ అలాగే మనం వీడియో చేయలేము. బట్ మేజర్ ఘాట్స్ నాకున్నంత అవైలబిలిటీ టైంలో నాకున్న బ్యాండ్ విట్ మేజర్ ఘాట్స్ తర్వాత టెంపుల్ బయట దారులు షాపులు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను గల్లీ గల్లీ అని చూపించాను కాశీ అంతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. దిస్ ఎక్స్ప్లోర్ విత్ వర్మ. సో ప్రస్తుతం ఇది లాస్ట్ ఘాట్ అండి ఇవాళ. ఇవాళతో నేను ఇంకా ఘాట్లు క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ మనం బయట వనర సిటీ చుట్టూ వెళ్ళిపోతాం. సో ఇది వచ్చి దశమేధ ఘాట్ ఇది. ఇక గంగా హారతి ఇక్కడికి ఇస్తారంట. సో ఇదే మనకి ఫైనల్ ఘాట్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీ విత్ మీ, కంటిన్యూస్ ఎక్స్ప్లోర్ విత్ మీ ద హోల్ వరల్డ్. థ్యాంక్స్.